కూల్ డ్రింక్స్ ఆర్ ఆల్వేస్ విత్ యూ నో మ్యాటర్ వేర్ యూ గో. చిన్న చిన్న షాప్ దగ్గర నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు మీరు ఎక్కడ చూసుకున్నా కానీ ప్రతి చోట ఈ కూల్ డ్రింక్స్ మనకు కనిపిస్తాయి. క్యూబా అండ్ కిమ్మామ నార్త్ కొరియాలో తప్ప మిగతా అన్ని దేశాలలో కూల్ డ్రింక్స్ మనకు దర్శనమిస్తున్నాయి. కుల మత జాతి వర్ణ ప్రాంతం వయసు భేదం లేకుండా ప్రతి ఒక్కరూ కూల్ డ్రింక్స్ను చాలా ఇష్టంగా తాగుతారు. కోకోకోల వెబ్సైట్ ప్రకారం ప్రతిరోజు 190 దేశాలకు పైగా 195 కోట్ల డ్రింక్స్ అమ్ముడవుతున్నాయంట. ఇప్పటి వరకు నేను చెప్పింది ఓన్లీ కోకోకోల కంపెనీ డ్రింక్స్ మాత్రమే. ఇంకా చాలా కంపెనీస్ యొక్క సాఫ్ట్ డ్రింక్స్ ఉన్నాయి, లైక్ పెప్సీ, సెవెన్ అప్, ఫిజ్, మెరిండా, ఇలా అవన్నీ కలపమనుకోండి. ఇలాంటి షాకింగ్ మూమెంట్స్ ఈ వీడియోలో చాలా ఉన్నాయి. మీరు ఒక్కరే కాదు, వీటి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయండి. కోకోకోలా, పెప్సీ ఈ రెండు సాఫ్ట్ డ్రింక్స్లో పెద్ద బ్రాండ్స్. ఈ రెండింటిలో మీకు సిమిలర్ కైండ్స్ ఆఫ్ డ్రింక్స్ దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ పెప్సీ పెప్సికో కంపెనీ వారిది అండ్ థమ్సప్ కోకోకోలా కంపెనీ వారిది. కానీ వీటి రెండు టేస్ట్ మాత్రం కొంచెం ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ రెండు బిగ్ కాంపిటీటర్స్. మీరు ఎప్పుడైనా ఇది గమనించారా? ఒక్కసారి థమ్సప్ తీసుకొని దాని వెనుక ఉన్న న్యూట్రిషన్ ప్యాక్ చూస్తే 100 ml 42 క్యాలరీస్ అని ఉంటుంది. అంటే 600 ml బాటిల్ ఒకటి తీసుకుంటే దాంట్లో 6 × 42 = 250 క్యాలరీస్ ఉంటాయి. మీకు ఇంకా బాగా అర్థం అవ్వడానికి దీని కింద షుగర్స్ అని ఉంటుంది చూడండి. 100 ml 10.4 grams అంటే 600 ml 62.4 grams. అంటే ఒక 600 ml థమ్సప్ తాగితే 62 grams చక్కెర అలా నోట్లో వేసుకున్నట్లే. అదే ఫాంటా మెరిండా లాంటి డ్రింక్స్ అయితే షుగర్ కంటెంట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. అదే మీరు 600 ml మెరిండా బాటిల్ తీసుకుంటే దాంట్లో 62 grams వరకు షుగర్ ఉంటుంది. అంటే థమ్సప్తో పోలిస్తే 20 grams ఎక్కువ షుగర్ ఉంటుందన్నమాట. మరి ఇంత ఎక్కువ షుగర్ తింటే ఏమవుతుందంటే తొందరగా చచ్చిపోతారు. అవును, నిజంగానే చచ్చిపోతారు. షుగర్లో రెండు రకాలు ఉంటాయి. 1, న్యాచురల్ షుగర్ అండ్ యాడెడ్ షుగర్. న్యాచురల్గా మన ఆహారం నుంచి వచ్చే వాటిని న్యాచురల్ షుగర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్ షుగర్ ఫ్రెక్టోస్ అంటారు అండ్ మిల్క్ కానీ మిల్క్ ప్రొడక్ట్స్లో ఉండే షుగర్ లాక్టోస్ అంటారు. అండ్ ఇవన్నీ న్యాచురల్గా వచ్చే షుగర్స్. ఫ్రూట్ మిల్క్ లాంటివి తీసుకున్నప్పుడు మనకి షుగర్స్ వస్తాయి. ఇవి మన బాడీకి కావాల్సిన ఎనర్జీ ఇస్తాయి. బేసిక్గా ఈ షుగర్స్ మనకు అవసరం అన్నమాట. కానీ టీ తాగినప్పుడు ఒక చెంచా షుగర్ ఎక్కువ వేసుకుంటాం, అలాగే ఏదైనా తినేటప్పుడు దాంట్లో షుగర్ని యాడ్ చేసుకుంటాం. ఇలా షుగర్ని మన బాడీకి పంపించడం చాలా ప్రమాదకరం. అండ్ మీరు గమనించినట్లయితే మనం తినే చాలా ప్రొడక్ట్స్లో యాడెడ్ షుగర్ అని ఉంటుంది. బేసిక్గా మన బాడీకి ఈ యాడెడ్ షుగర్స్ అవసరం లేదు. నార్మల్గా మన బాడీ ఎంత షుగర్ని తట్టుకోగలదు అంటే దీనికి ఆన్సర్ వచ్చేసరికి మగవారికి అయితే రోజుకి 36 grams, ఆడవారికి అయితే 24 grams. ఈ రేంజ్ లిమిట్ అయితే మన బాడీ తట్టుకోగలదు. అదే ఈ లిమిట్ దాటిపోయిందనుకోండి మన హెల్త్కి అంత మంచిది కాదు. ఇందాక మనం థమ్సప్ గురించి చెప్పుకుంటున్నాం కదా, దాంట్లో 62 grams ఉంది. అంటే ఒక బాటిల్ థమ్సప్ తాగారు అంటే ఈ లిమిట్ దాటిపోతుంది. ఇది జస్ట్ ఒక సాఫ్ట్ డ్రింక్లోనే. వాటితో పాటు మన రోజులో టీ కాఫీ తాగుతాం, దాంట్లో షుగర్ వేసుకుంటాం. ఫ్రూట్స్ కాకుండా చాక్లెట్, బిస్కెట్, ఐస్ క్రీమ్ ఇలాంటి వాటిలో యాడెడ్ షుగర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా లెక్కలోకి తీసుకున్నారు అనుకోండి. ఇప్పుడు 1-2 డ్రింక్స్ తీసుకుంటే అంత పెద్దగా హెల్త్ మీద ప్రభావం చూపించదు. అలా కాకుండా సంవత్సరాల తరబడి రోజు ఇదే దినచర్యను కంటిన్యూ చేసామనుకోండి, అప్పుడు అన్ని రోగాలు బయటపడతాయి. స్కిన్ ముడతలు పడుతుంది, హై బీపీ, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, Type 2 diabetes, హార్ట్ అటాక్, ఒబేసిటీ, ఇలా చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. డ్రగ్స్కి ఎలా అయితే ఎడిక్ట్ అయిపోతారో అలాగే సేమ్ షుగర్ కూడా ఎడిక్ట్ అవుతారని ఒక స్టడీలో తెలుస్తుంది. కొంతమంది రెగ్యులర్గా సాఫ్ట్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా ఇది రిలేజ్ అయ్యారా? మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీస్లో కానీ ఎవరైనా డైలీ సాఫ్ట్ డ్రింక్ తాగే వాళ్ళు ఉంటే, ఆ సాఫ్ట్ డ్రింక్స్ దొరకలేదు అనుకోండి, వాళ్ళు ఐస్ క్రీమ్ కానీ చాక్లెట్ కానీ బిస్కెట్ కానీ ఇలాంటివి తిని ఆ షుగర్ లెవెల్ని కంప్లీట్ చేసుకుంటారు. ఇలా మన బాడీ ఎక్స్ట్రా షుగర్కి అలవాటు అవుతుంది. మహిళలలో ఈ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. రోజు కూల్ డ్రింక్స్ తాగే మహిళలకు లివర్ క్యాన్సర్ వచ్చే మప్పు ఎక్కువగా ఉందని బ్రిగ్హోమ్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్ పరిశోధకులు చేసిన ఒక అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనంలో ఉమెన్స్ హెల్త్ ఇన్స్టిట్యూట్ నుంచి దాదాపు 100,000 మహిళలు పాల్గొన్నారు.
20 సంవత్సరాలు పైగా వారి లైఫ్ స్టైల్ను పరిశీలించారు. షుగర్, షుగర్ డ్రింక్ తీసుకోవడం, దీర్ఘకాలిక లివర్ సమస్యలు, మరణాల మధ్య సంబంధాన్ని నివేదించిన మొదటి అధ్యయనం ఇది. కూల్డ్రింక్లో చక్కెర స్థాయిలు, ఫ్రాక్టోజ్ కార్న్ సిరప్ ఎక్కువగా ఉంటాయి. శరీరంలోని చక్కెరను జీవక్రియ చేయడానికి లివర్ కీలక పాత్ర పోషిస్తుంది. కూల్డ్రింక్స్లో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది ఫ్రాక్టోజ్ను కొవ్వుగా మారుస్తుంది. క్రమక్రమంగా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాట్ లివర్ డిసీజ్ అభివృద్ధికి దోహదం చేస్తుంది. కూల్డ్రింక్స్ ఎక్కువగా తాగితే లివర్లో కొవ్వు కణాలు పేరుకుపోతాయి. కూల్డ్రింక్స్ ఎక్కువగా తాగితే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ను తీవ్రతరం చేస్తుంది. అండ్ సాఫ్ట్ డ్రింక్స్లో యూజ్ చేసే ఒక హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ క్యారమిల్. ఇప్పుడు థమ్సప్ కానీ పెప్సీ కానీ ఇవన్నీ డార్క్ బ్లాక్ కలర్లో ఉండడానికి రీజన్ ఏంటంటే ఈ క్యారమిల్. మీరు థమ్సప్ బాటిల్ తీసుకొని ఎప్పుడైనా థమ్సప్ బాటిల్ మీద ఎక్కడైనా క్యారమిల్ అనే పదం ఉందో ఒక్కసారి చూడండి, మీకు ఎక్కడా కనిపించదు. అదే థమ్సప్ బాటిల్ మీద కంటెంట్స్ పర్మిటెడ్ న్యాచురల్ కలర్ బ్రాకెట్స్లో 150D అని ఉంటుంది. అండ్ ఆ 150 ml ఈ క్యారమిల్. క్యారమిల్కి క్యాన్సర్తో లింక్ ఉందని చాలా రిపోర్ట్స్లో వచ్చింది. అసలు క్యారమిల్ అంటే ఏంటంటే, ఇప్పుడు మన షుగర్ ఉంది కదా, దాన్ని అమోనియో అండ్ సల్ఫేట్తో కలిపి బాగా కాల్స్తే వచ్చే బై ప్రొడక్టే ఈ క్యారమిల్. అమెరికన్ లాస్ ప్రకారం ఫుడ్ ఐటమ్స్లో ఈ క్యారమిల్ని 29 micrograms కంటే ఎక్కువ యూజ్ చేయకూడదు. కానీ ఈ సాఫ్ట్ డ్రింక్స్లో 138 micrograms ఉంటుంది. కొన్ని ఆర్టికల్స్లో ఇది క్లియర్గా చెప్పారు. ఈ కాంట్రవర్సీ తర్వాత క్యారమిల్ కంటెంట్ తక్కువ యూజ్ చేస్తామని కోకోకోలా చెప్పింది. అది జస్ట్ అమెరికా వరకు మాత్రమే. మన ఇండియాలో ఇప్పటి వరకు దాని గురించి మాట్లాడిన వారే లేరు. ఇక్కడ ఇంకో మ్యాజిక్ ఏంటంటే, పార్లమెంట్ క్యాంటీన్లో సాఫ్ట్ డ్రింక్స్ని బ్యాన్ చేశారు, బట్ పబ్లిక్ క్యాంటీన్లో మాత్రం చేయలేదు, చెయ్యరు కూడా. ఎందుకంటే మనం పబ్లిక్ కదా. దీని గురించి సాగదీస్తే పెద్ద టాపిక్ అవుతుంది. ఇక వీడియోలకు వచ్చేద్దాం. ఇప్పుడు బేసిక్గా మనం ఏ ఫుడ్ ఐటమ్ అయినా కానీ లిమిట్కి దాటి బాగా కాల్చి చేసామనుకోండి, ఆ కాల్చింది మనం తిన్నామంటే హెల్త్కి మంచిది కాదు. అంటే సర్టెన్ లిమిట్ వరకు దాన్ని కాల్చుకొని మనం తినాలి. ఆ లిమిట్ దాటిపోయి దాన్ని మార్చుకొని దాన్ని తినేసామనుకోండి, అది హెల్త్కి మంచిది కాదు. అందుకే మన ఇళ్లలో అన్నాన్ని కానీ కూరని కానీ మళ్ళీ మళ్ళీ వేడి చేయరు. ఇది మన తాతలు పంచిన నాలెడ్జ్. ఇక ఫుడ్ ఐటమ్స్ బాగా వేడి చేసినప్పుడు యాక్రిలిమైడ్ అనే సబ్స్టెన్స్ ఫామ్ అవుతుంది. cancer.gov అనే వెబ్సైట్ ప్రకారం యాక్రిలిమైడ్ అనేది ఒక హ్యూమన్ క్యారిసోనేజిన్ కిందికి వస్తుంది. ఈ క్యారిసోనేజిన్ అంటే క్యాన్సర్కి కారణమయ్యే ఏ సబ్స్టెన్స్ అయినా క్యారిసోనేజిన్ అంటారు. ఇక్కడ బేసిక్ మ్యాటర్ ఈస్ ఈ క్యారమిల్ అనేది బాగా వేడి చేసిన షుగర్, సో ఆటోమేటిక్గా దాంట్లో కూడా యాక్రిలిమైడ్ అనేది ఉంటుంది. సో యాక్రిలిమైడ్ ఉందంటే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓన్లే థమ్సప్ పెప్సీ కదా నల్లగా ఉండేది, అదే కదా ప్రాబ్లం. మనందరం మెరిండా ఫాంటా తాగుదాం అనుకుంటే మాత్రం మీరు బురదలో కాదు పందికొక్క మీద కాలేసినట్లే. ఇప్పుడు థమ్సప్లో నల్ల రంగు క్యారమిల్ వల్ల వచ్చింది, కానీ ఈ మెరిండా ఫాంటాలో ఆరెంజ్ కలర్ దేనివల్ల వచ్చింది? ఆరెంజ్ కలర్ G110 అనే సింథటిక్ ఫుడ్ కలర్ వల్ల ఆరెంజ్ కలర్ వస్తుంది. దీనిని సన్సెట్ యెల్లో FCC అంటారు. ఇది కూడా హార్మ్ఫుల్ సబ్స్టాన్సే. అడల్ట్ కంటే పిల్లలకు ఇది ఎక్కువ డేంజరస్. ఈ సబ్స్టెన్స్ వల్ల పిల్లల్లో హైపర్ యాక్టివ్నెస్ అండ్ కాన్సన్ట్రేషన్ లోపం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. 2000లోనే నార్వే, ఫిన్లాండ్, స్వీడన్లో సన్సెట్ యెల్లో FCEF బ్యాన్ చేశాయి. ఇలా చాలా రిపోర్ట్స్ వచ్చిన తర్వాత యూరప్లో ఒక లా పాస్ చేశారు. అదేంటంటే ఈ 110 ఉన్న ఫుడ్ ప్రొడక్ట్స్ అన్నింటి మీద పాసిబుల్ ఎఫెక్ట్స్ అండ్ చిల్డ్రన్స్ హైపర్ యాక్టివ్ అని వార్నింగ్ లేబుల్ పెట్టాలి అని. ఈవెన్ మెరిండా వెనుక కూడా పర్మిటెడ్ సింథటిక్ ఫుడ్ కలర్ 110 అని ఉంటుంది. ఈ 110 అంటే సన్సెట్ యెల్లో FCF. దానిపైన ప్రిజర్వేటివ్ 211 అని కూడా ఉంటుంది. చూడండి, ఇది సోడియం బెంజెట్కి కోడ్ నేమ్. 2005లో USFDA కొన్ని టెస్టులు చేస్తుంది. ఈ సాఫ్ట్ డ్రింక్స్లో బెంజిన్ ఉన్నట్లు గుర్తించింది. ఇప్పుడు మీరు ఒక చెక్కను కానీ సిగరెట్ని కానీ పెట్రోల్ని కానీ కాల్చినప్పుడు బెంజిన్ అనే గ్యాస్ రిలీజ్ అవుతుంది. మరి ఇలాంటి గ్యాస్ సాఫ్ట్ డ్రింక్లోకి ఎలా వచ్చింది అనే కదా మీ డౌట్. కొన్ని స్టడీస్ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, ఈ సోడియం బెంజెట్ ఆస్కోరబిక్ యాసిడ్ అంటే విటమిన్ సితో రియాక్ట్ అయినప్పుడు బెంజిన్ అనేది ఫామ్ అవుతుంది. ఈ రియాక్షన్ జరగాలంటే హీట్ అండ్ లైట్ ఉండాలన్నమాట. ఇప్పుడు మీరు ఒక షాప్ చూసుకున్నట్లయితే వాళ్ళు ఆ డ్రింక్స్ని బయట పెట్టినప్పుడు ఆటోమేటిక్గా లైట్ దానిపై పడుతుంది. సో అలా పడినప్పుడు ఈ రియాక్షన్ జరుగుతుంది, దాని లోపల బెంజిన్ అనేది ఫామ్ అవుతుంది. కాంట్రవర్సీస్ వల్ల పెప్సీ అండ్ కోకోకోలా మీద కోర్టులో కేసు వేశారు.
నెక్స్ట్ సంవత్సరమే ఈ ప్రొడక్ట్లో సోడియం బెంజీన్ తీసేస్తున్నామని కంపెనీస్ చెప్పాయి. బట్ ఇది జస్ట్ కేసు వేసిన దేశంలో మాత్రమే తీసేశారు. ఇప్పటికీ మన ఇండియాలో మెరిండా కూల్ డ్రింక్లో బెంజీన్ సబ్స్టాన్స్ ఇప్పటికీ ఉంది. ఇంకా చూస్తే ఈ యాసిడ్ రెగ్యులేటరీ 330 331 వచ్చేసరికి సిట్రిక్ యాసిడ్ పుల్పు టేస్ట్ కావడం కోసం వేస్తారు. 331 వచ్చేసరికి సోడియం సిట్రేట్ బేసిక్గా ఇవి సాఫ్ట్ డ్రింక్స్ యొక్క యాసిడిటీ తగ్గించడానికి యూజ్ చేస్తారు. వీటి వల్ల పెద్ద హామ్ ఏమి ఉండదు. బట్ సాఫ్ట్ డ్రింక్స్ అనేవి మన హెల్త్కి మాత్రం ఖచ్చితంగా డేంజరే. సో దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.